ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారం వేగం పుంజుకుంది. నియోజకవర్గంలోని సంఘంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు భారీగా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. మాజీ మంత్రి తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ ద్వారా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది కూటమిలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మంచి చేస్తారు అని వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తే ప్రజల నెత్తిన బురద చల్లిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. మన నెత్తిన పాలు పోస్తారనుకుంటే నెత్తిన బురద జల్లిపోయారు నాయన. ఇప్పుడు ఆలోచన చేయండి, కనీసం పెన్న నీటితో మనమేమి పన్నీరుతో కడుక్కోక్కర్లే, పక్కన ఉన్న పెన్న నీటితో ఆ బురద కడుక్కొని చేసిన తప్పిదం బుద్ధి వచ్చింది రా దేవుడా అని ఒక మంచి ప్రజాస్వామ్య పరిపాలనకి అద్దం పట్టే విధంగా రేపు జరగబోయే సంగ్రామంలో సైకిల్ గుర్తుకు ఓటేయండి, ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించండి, సోదరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఢిల్లీలో ఉన్న పార్లమెంటుకు పంపిద్దాం, అమరావతిలో ఉన్న శాసనసభకి మీ ప్రతినిధిగా నేను వెళ్తాను. ఈనాడు సంఘంలో జరిగిన అభివృద్ధి మరింత చేయడానికి ప్రయత్నం చేస్తాం, సాధిస్తాం, అంతే తప్ప ఇటువంటి దుర్మార్గుల, దోపిడి, దుష్టుల దగుల్బాజీ విధానాలకు మాత్రం మేము తల వంచము అని చెప్పి ఇటువంటి పరిస్థితులకి మేము ఎదురెట్టి పోరాడడానికే ఇవాళ సిద్ధపడుతున్నాం. రేపు ఇటువంటి వాళ్ళని కూకటి వేళ్లతోటి పెకిలించి పారేసి ప్రజాస్వామ్య రక్షణ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉమ్మడి కూటమి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా సస్యశ్యామలంగా ప్రతి ఇల్లు, ప్రతి ఇంటి గడప పచ్చటి తోరణాలతో వెలుగులు చిందే విధంగా చేసేటువంటి ప్రయత్నంలో మాకు తోడుగా నిలవండి, మాకు అండగా నిలవండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఒక్కసారి మా కూటమికి ఓటేసి చూడండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తాం.